చిన్న మచ్చున్నా బాగా కనిపిస్తూ ఉంటుంది, బాగా అందం మీద వాళ్ళు ఫోకస్ పెడుతూ ఉంటారు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, మన బాడీని మనం ఎంత ప్రేమిస్తామో దేవుడు ఆయన బాడీ అయిన సంఘాన్ని ఆయన చాలా ప్రేమిస్తున్నాడు. సంఘం గురించి చాలా విషయాలు ఆల్రెడీ మనం చూసాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ సంఘానికి మనం రాబోతున్నాం, సంఘం అనే అంశంకి మనం రాబోతున్నాం. ఈరోజు లాస్ట్ వీక్ మనం చూసింది ఏంటంటే, దేవునికి ఇష్టమైన వాటిలో ఒకటి ఏంటంటే ఫ్యామిలీ, కుటుంబము. ఇక్కడ కూర్చున్న వారిలో, ఈ చర్చ్ హాల్లో ఉన్న ఒక్కరు కూడా ఫ్యామిలీ లేకుండా రాలేరు. అందరం కూడా కుటుంబంలోనే పాలిభాగస్థులం, కుటుంబంలో మనందరం భాగమై ఉన్నాము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఫ్యామిలీ ఈజ్ గాడ్స్ డిజైన్. దేవుడు డిజైన్ చేసిన వాటిలో ఫ్యామిలీని అద్భుతంగా ఆయన డిజైన్ చేశాడు. ఫస్ట్ ఫ్యామిలీ నుంచి, ఆది కాండం నుంచి మనం చూసుకుంటూ వచ్చాం, అనేక ఫ్యామిలీస్ని మీకు చూపించడం జరిగింది. ఫ్యామిలీ ఎలా ఉండాలి, కుటుంబం అంటే ఏంటి, కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మొదలగు విషయాల్ని మనం చూసాం. 5 విషయాలు లాస్ట్ వీక్ మీకు జ్ఞాపకం చేశాను. హౌస్ ఆఫ్ గ్రేస్, కృపతో నిండిన కుటుంబాలుగా ఉండాలి, దేవుని కృపతో కట్టబడాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఈ వాక్యం చదివిన వెంటనే మనకేం గుర్తొస్తుందంటే, మన ఇల్లు కట్టుకోవాలేమో, సొంత ఇల్లు కావాలేమో, సొంత ఇంటికి ఈ దీనికి అసలు సంబంధమే లేదు. గృహప్రవేశం టైంలో ఈ వాక్యం తీసి చదివేస్తూ ఉంటారు, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. చాలామందికి తెలిసి తెలియక చదువుతూ ఉంటారు. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, దీని అవగాహన ఏంటంటే, కుటుంబం ఎలా కట్టబడాలి. అందుకనే దాంట్లో ఏమన్నాడంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. కుటుంబం ఎలా కట్టుకోవాలి, పిల్లల్ని ఎలా కట్టుకోవాలి, పిల్లలు ఎలా ఉండాలి, అందరూ యవనస్తులు, వెనకాల ఉన్న చిన్నపిల్లలు, అలాగే పురుషులు, స్త్రీలు, వృద్ధులు అందరం కలిస్తేనే కుటుంబం. ఇక్కడ హాస్టల్ స్టూడెంట్స్ ఉన్నారు, వీరు కూడా, వీరికి ఒక కుటుంబం ఉంది. వాళ్ళ డాడీ ఉన్నారు, మమ్మీ ఉన్నారు, అక్కలు, అన్నలు, అందరము మన కుటుంబంలో మరి భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాం. మీకు జ్ఞాపకం చేశాను, ఫ్యామిలీ ఈజ్ ఎ మినీ హెవెన్ ఆన్ ఎర్త్. కుటుంబము అనేది పరలోకం, చిన్న పరలోకం లాంటిదంట. అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు అందరూ కలిసి కూర్చొని 2 పాటలు పాడుకొని, వాక్యం చదువుకొని, ప్రార్థన చేసుకుంటే దేవాది దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అదే ఒక చిన్న పరలోకం, ఎంత ఆనందంగా ఉంటుందో అది. దేవుడు చాలా ఇష్టపడతాడు, ముచ్చట పడతాడు ఆయన. ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది మనం ఏం చూసామంటే హౌస్ ఆఫ్ గ్రేస్. రెండవదిగా మనం ఏం చూసామంటే హౌస్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థించే గృహము పటిష్టంగా ఉంటుంది. కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి, కుటుంబాల్లో గలిబిలి, గందరగోళం, భయం, ఎందుకు అంటే ప్రార్థన లేకపోవటం. ప్రార్థించే కుటుంబాలు ఎలా ఉంటాయో లాస్ట్ వీక్ మీకు చూపించాను, హౌస్ ఆఫ్ ప్రేయర్. మూడోది మీకు జ్ఞాపకం చేశాను, హౌస్ ఆఫ్ గాడ్, లేకపోతే హౌస్ ఆఫ్ సాల్వేషన్, రక్షింపబడిన కుటుంబాలు. కుటుంబాల్లో రక్షణ ఎంత ముఖ్యమో మీకు జ్ఞాపకం చేశాను. జైలర్స్ ఫ్యామిలీ అంటే చెరసాల నాయకుడి కుటుంబం అంతా రక్షణ పొందింది. నోవహు కుటుంబం, అందరు విచ్ఛిన్నమైపోయారు, ఓడ బయట ఉన్నారు, నోవహు కుటుంబం ఒక్కటే ఓడలోని ప్రవేశించింది. రక్షింపబడిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. డాడీ, మమ్మీ, మనము అందరము రక్షణ పొందాలి. ఓడలోనికి ఎలా ప్రవేశించారో, ఒకరోజు యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి రాబోతున్నారు. డాడీ రక్షణ పొందితే డాడీ వెళ్తారు, మమ్మీ రక్షణ పొందితే మమ్మీ వెళ్తారు. మన రక్షణ పొందలేదనుకోండి, భయంకరమైన శ్రమలు, దాని తర్వాత నరకము అనే విషయాన్ని బైబిల్ స్టడీలో, ప్రకటన గ్రంథంలో మేము ధ్యానం చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబాలు రక్షణ పొందాలి, దానికి మనం ప్రయారిటీ ఇవ్వం. అస్సలు ఎల్ఐసి పాలసీలకి, మార్గదర్శి చిట్ ఫండ్లకి, లేకపోతే పిల్లలకి దాచుకోవాలి, లేకపోతే మంచిగా బాగా డెవలప్ అవ్వాలి, మంచిదే. అన్నిటికంటే దేవుడు కుటుంబం నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, అందరూ రక్షణ పొందితే ఆ కుటుంబము దైవికమైన క్రైస్తవ కుటుంబం. క్రైస్తవ కుటుంబం అని చెప్పుకొని మారు మనసు రక్షణ లేకపోతే అసలు క్రైస్తవ కుటుంబం కానే కాదు. విచారకరమైన విషయం ఏంటంటే, క్రిస్టియన్ అని చెప్పుకుంటారు, రక్షణ, మారు మనసు, బాప్తీసం అసలు ఉండదు. దే డజంట్ బిలాంగ్ టు ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ. చాలామందికి అవగాహన లేని విషయం ఏంటంటే, క్రైస్తవుడు ఎప్పుడు అవుతావంటే, క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించి, పాపములు ఒప్పుకొని, ప్రభువుని అంగీకరించి, రక్షణ పొంది, బాప్తీసం తీసుకున్న తర్వాతే నువ్వు క్రైస్తవుడు అని పిలువబడతావు. లేకపోతే నువ్వు హిందూ అని చెప్పుకున్నా, నువ్వు ముస్లిం అని చెప్పుకున్నా, లేకపోతే ఎనీ అదర్ చెప్పుకున్నా ప్రాబ్లం లేదు, కానీ నువ్వు క్రైస్తవుడు కానే కాదు. అది బైబిల్ చెప్తుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం.
కుటుంబాలు రక్షణ పొందాలి అందరూ అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. నాలుగోదిగా మనం ఏం చూసామంటే హౌస్ ఆఫ్ లవ్, ప్రేమ కలిగిన కుటుంబాలుగా ఉండాలి. కుటుంబాల్లో ఈ దినాల్లో ప్రేమేది, ఎవరికి వాళ్ళకి ఈగో, నేనే గొప్ప, నేను చెప్పిన మాటే నెగ్గాలి, నాది, నాకు అన్నీ తెలుసు. కుటుంబాల్లో గందరగోళం గలిబిలిగల కారణం ఏంటంటే ప్రేమ లేకపోవటం. అందుకే మీకు జ్ఞాపకం చేశాను, ప్రేమ అనేక పాపములను కప్పును అనే విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేశాను. లాస్ట్ వీక్ చూసిన చివరిది ఏంటంటే హౌస్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వదించబడిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. మన కుటుంబాలు అన్నీ దీవించబడాలి. హౌస్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదము. ఏం చెప్పానో మీకు గుర్తుందా లాస్ట్ వీక్? ఒక తరము వారు మరి యొక్క తరము వారి ఎదుట తమ క్రియలను కొనియాడుదురు. దేవుడిచ్చే బ్లెస్సింగ్ కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే ఒక ఫ్యామిలీతో ఒక జనరేషన్తో ఆగిపోదు. ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్, ఈ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్. అందుకే మీకు ఎగ్జాంపుల్ చూపించాను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, 12 గోత్రాలు, దాంట్లో నుంచి మనందరం వచ్చేసాము. తరతరాలు దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, విస్తరిస్తాను. ఆకాశ నక్షత్రాలు చూడు, అలా నీ సంతానాన్ని, నీ కుటుంబాన్ని విస్తరిస్తాను. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు, కుటుంబాన్ని ఆశీర్వదించాడు. మనందరం అబ్రహాము సంతానంగా దేవుడు దీవించాడు. ఎందుకంటే దేవుడు కుటుంబం అంటే ఆయన చాలా ఇష్టం. ఐదు విషయాలు లాస్ట్ వీక్ చూసాం, మరొక ఐదు విషయాలు ఈ వారంతో కుటుంబం అనే అంశాన్ని మనం ముగించుకోబోతున్నాం. ఎందుకంటే దేవునికి చాలా ఇష్టమైనది ఫ్యామిలీ. మనందరం కూడా ఏదో ఒక రకంగా, ఒకవేళ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరున్నారు, త్వరలో మీరే ఒక ఫ్యామిలీని కట్టబోతున్నారు. ఎస్ ఆర్ నో? ఒక 5-6 ఇయర్స్లో లేదా ఒక 10 ఇయర్స్ లోపల మీరే ఒక కుటుంబాన్ని కట్టబోతున్నారు. ఇప్పుడు మీరు నేర్చుకోబోతే భవిష్యత్తులో చాలా కష్టం. అది పక్కన పెట్టండి. మీరు ఆల్రెడీ ఫ్యామిలీలో, మీరు యువర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబం ఎలా ఉంది అనే విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. లాస్ట్ వీక్ చూసింది ఏంటంటే హౌస్ ఆఫ్ గ్రేస్, కృపతో నిండిన కుటుంబము, హౌస్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా కుటుంబము, హౌస్ ఆఫ్ సాల్వేషన్, రక్షింపబడిన కుటుంబము, హౌస్ ఆఫ్ లవ్, ప్రేమతో నిండిన కుటుంబము, హౌస్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వదింపబడిన కుటుంబం. ఈరోజు మరొక ఐదు ప్రత్యేకంగా కుటుంబాలని మనం చూడబోతున్నాం. ఆరవది మనం ఈరోజు చూస్తున్నది, ఆరవది హౌస్ ఆఫ్ యూనిటీ అండ్ పీస్. హౌస్ ఆఫ్ యూనిటీ అండ్ పీస్ ఈరోజు మనం చూస్తున్నది ఆరవది. దైవిక కుటుంబంలో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమే. అందరూ కలిస్తేనే కుటుంబంలో ఐక్యత, సమాధానం ఉంటుంది. మీరు ఎక్కువ వరి అవ్వద్దు. నేను నోట్స్ గురించి నేను వీలైతే గ్రూప్లో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. వినటానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. దైవిక కుటుంబంలో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమే. అందరూ కలిస్తేనే కుటుంబంలో ఐక్యత, సమాధానం ఉంటుంది. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి పాత్ర కూడా చాలా విలువైంది. ఈ రోజుల్లో కుటుంబాల్లో ఒకరికి ఒకరికి పడట్ల, ఒకరికి ఒకరికి సరైన సమాధానం ఉండట్ల, ఫ్యామిలీలో అందరూ ఒకే తాటికిపై రావడం చాలా కష్టంగా ఉంది. ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలున్నా కష్టంగా ఉంది. ఒకళ్ళు ఒకటి చెప్తే ఒకటి చెప్తారు. ఒకడేమో చికెన్ బిర్యానీయే కావాలంటాడు, చిన్న ఎగ్జాంపుల్స్. ఒకడేమో నాకు ఎగ్గే కావాలంటాడు. చిన్న విషయమే చాలా పెద్ద రప్చర్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి. ఒకళ్ళు అందరం కలిసి హోటల్కి వెళ్తాం, ఒకడు బాగా గొడవ చేస్తాడు, నాకు అదే కావాలి, మనమేమో అది వద్దంటాం. ఒక ఐస్ క్రీమే కావాలంటారు పిల్లలు, మనం వద్దంటాం. అక్కడ ఎంత గలిబిలి రప్చర్ అవుతుందో మరి ఫ్యామిలీస్కి చాలాసార్లు చాలా అనుభవాలు ఉంటాయి. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు కోరుకునేది ఏంటంటే అందరూ కలిస్తేనే అది ఐక్యత కలిగిన కుటుంబం. కుటుంబంలో అందరూ కలిసి ఉండాలి, ఒకే తాటి పైన ఉండాలి, ఒకే మనస్సుతో ఉండాలి. దేవుడు సంకల్పించింది కుటుంబం. గాడ్స్ డిజైన్డ్ ప్లాన్ ఏంటంటే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఐక్యత అనేది, సమాధానం అనేది చాలా అత్యవసరం. ఒక ఫ్యామిలీని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఎంత కలిసి వారు ఉన్నారో చూడండి. ఎగ్జాంపుల్గా ఆ ఫ్యామిలీలో చాలా పరిస్థితులు అన్నీ మారిపోయినాయి, అంత ఒకేసారి శూన్యం అయిపోయింది ఆ ఫ్యామిలీలో. కానీ వారిలో ఒకటి కోరుకున్నారు, ఐక్యంగా మేము ఉంటాం, మేము కలిసి ఉంటాం, అందరం కలిస్తే దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో ఈ ఫ్యామిలీ నుండి మనం చూడబోతున్నాం. రూతు గ్రంథము 1:8 పేజ్ నెంబర్ 220, పేజ్ నెంబర్ 220. ఫ్యామిలీలో యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఒకవేళ డాడీ మమ్మీతో మీకు సరిగ్గా పొసగట్లేదేమో,
దేవుడు కోరుకునేది ఏంటంటే కుటుంబంలో ఐక్యత, సమాధానం. రూతు గ్రంథము 1:8 నయోమి తన ఇద్దరు కోడండ్రను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక, మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు. చాలు, చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది, అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఒకసారి చూడండి, ఈ బుక్లో హైలైట్ అవ్వాల్సింది ఎవరంటే నయోమి. హైలైట్ అవ్వాల్సిన నయోమి, పెద్దదైన నయోమి హైలైట్ అయ్యింది ఎవరంటే ఈ బుక్ ఎవరి పేరు మీద రాయబడింది? రూతు. రూతు ఆ కుటుంబంలో సమాధాన కారకురాలయ్యింది. రూతు చిన్నదే అయినా కుటుంబంలో ఏం కోరుకుందంటే ఐక్యత కోరుకుంది. కుటుంబం అంతా కలిసే ఉండాలి అని కోరుకుంది. కుటుంబం అంతా ఒకచోటే ఉండాలని కోరుకుంది. కుటుంబంలో కోరుకునేది దేవుడు ఏంటంటే ఐక్యత, సమాధానం. ఇక్కడ ఏమైందంటే ఎలీమెలెకు అనే ఉన్నాడు ఒక ఆయన, వాళ్ళ వైఫ్ ఏమో నయోమి. మీకు అందరికీ తెలుసు, జస్ట్ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఎలీమెలెకు ఉన్నాడు, నయోమి ఉంది. నయోమికి ఇద్దరు బాబులు, హస్బెండ్ ఉన్నాడు. హస్బెండ్ చనిపోయాడు, ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు. ఎవరు మిగిలారు? నయోమి తల్లి మిగిలింది, ఇంకెవరు మిగిలారు? ఇద్దరు కోడండ్రు మిగిలారు. నయోమి తల్లి ఏమంటుందంటే కోడళ్ళని పిలిచి, అమ్మా భర్త చనిపోయాడు, నాకు మీ భర్తలు ఇద్దరు కూడా చనిపోయారు, పాపం మీరు నా దగ్గర ఎందుకు ఉండటం, నా దగ్గర ఉండి మీరు బాధపడటం కంటే మీ తల్లిదండ్రులు ఉన్నారు చూడండి, మీ నాన్న అమ్మగారు ఉన్నారు చూడండి, వారి దగ్గరికి వెళ్ళిపోండి, అక్కడ దేవుడు మీకు దయ చూపిస్తాడు, మీరు అక్కడ హ్యాపీగా ఉండండి అని తల్లి అయినా లేకపోతే అత్తగారైనా నయోమి చెప్తుంటే వాళ్ళు ఏమన్నారు చూడండి, 1:16 చూడండి, 1:16, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అత్త కోడళ్ళకి ఈ రోజుల్లో పడటం చాలా కష్టం. ఒక కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీలో ఉంటే అత్త కోడళ్ళకి కానీ మామ అల్లుల కంటే అత్త కోడలు డేంజరస్ పొజిషన్లో ఉంది పరిస్థితి. చాలా క్రిటికల్, ఎస్పెషల్లీ క్రిస్టియన్ ఫ్యామిలీస్, కుటుంబాల్లో గలిబిలి. ఆమె పరాయి అమ్మాయి, బయట ఇంటి నుంచి వచ్చింది, బయట అమ్మాయి, నా కూతురు కాదుగా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, దైవికమైన క్రైస్తవ కుటుంబంలో పరాయి అమ్మాయి కాదు, ఆమె నీ ఇంటికి వచ్చిన అమ్మాయి, దేవుడు తీసుకొచ్చిన అమ్మాయి. ఇక్కడ అంటుంది కోడలు, అంటుంది అత్తగారు నయోమి ఏమంటుంది, నువ్వు వెళ్ళిపో అమ్మా రూతు, ఎందుకు ఇక్కడ, నీకు ఇంకా లాంగ్ లైఫ్ ఉంది, ఇంకో ఆయన్ని పెళ్లి చేసుకో, చక్కగా హ్యాపీగా ఉండంటే ఏమంటుందంటే నువ్వెక్కడికి వెళ్తావో నేను నీతో వస్తాను, నువ్వెక్కడ నివసిస్తావో అక్కడ నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఏంటంటే విషయం, కంప్లీట్ వేరే కల్చర్ వీళ్ళు. ఈమె మోయాబీయురాలు, వీళ్ళేమో ఇస్రాయిలీలు. వీళ్ళు బెత్లహేముకు చెందినవారు, వీళ్ళేమో మోయాబీయులు. వీళ్ళు అన్యజనులు, వీళ్ళు క్రైస్తవులుగా చెప్పుకునే విశ్వాసులు. ఒక అన్యురాలు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత రూత్ ఏమంటుందంటే నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడ ఉంటాను, నాకు భర్త లేకపోయినా పర్వాలేదు, నాకు మామగారు లేకపోయినా, నాకు ఎవరు లేకపోయినా, పరిస్థితులన్నీ విభిన్నంగా ఉన్నా, తినటానికి తిండి లేకపోయినా పర్లేదు, నేను నీతోనే ఉంటాను. కుటుంబంలో చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఏ ఫ్యామిలీ ఈజ్ యూనిటీ. ఐక్యత కుటుంబంలో అలా లేకుండా నువ్వు బయట ఏం మాట్లాడగలవు? ఐక్యత కుటుంబంలో లేకపోతే నేను వచ్చి మీకు వాక్యం ఏం చెప్పగలను? నేను నా ఫ్యామిలీలో, నా వైఫ్, నా ఇద్దరు పిల్లల్లో, మాలో యూనిటీ, మాలో పీస్, సమాధానం లేదనుకోండి, గొడవ అయిందనుకోండి, నేను వచ్చి వాక్యం ప్రశాంతంగా చెప్పగలనా? చెప్పలేను. నేను మానసికంగా సరిగ్గా లేకపోతే నేను ఇతరులకు ఏం చెప్పగలను? వెరీ ఇంపార్టెంట్ థింగ్. క్రీస్తు కొరకు కుటుంబాలు కట్టబడాలి అంటే కుటుంబంలో ఏముండాలంటే ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి, తగ్గించుకోవాలి. మామగారు లేకపోయినా, భర్తలు లేకపోయినా అంటుంది నేను నీతోనే ఉంటాను. నువ్వు వెళ్ళిపోతున్నావా? మోయాబులో ఉన్నారు వీళ్ళు, కరువు వచ్చింది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. మోయాబు నుంచి మళ్ళీ అత్త వెనకాల బయలుదేరి కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేస్తున్నారు, వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్తే అక్కడ ఉంటానంటుంది.
చూడండి, 2వ అధ్యాయం 11వ వచనంలో బోయజ్ అనే వ్యక్తి ఒక మాట అంటున్నాడు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ప్రైజ్ ద లార్డ్. ఐక్యత కోసం ప్రయత్నం చేస్తే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. మా నాన్నగారు అమ్మగారు ఎప్పుడు కోడల గురించి మాట్లాడితే ఏమంటారంటే, వాళ్ళు మా అమ్మాయిలు అని పరిచయం చేస్తారు బయట వాళ్ళకి. మా అమ్మాయి అండి, మాకు ముగ్గురు మగపిల్లలే, నాకు ఆడపిల్లలు లేరు. ఇదిగో హెప్సిబా మా అమ్మాయి, కృష్ణ మా అమ్మాయి. వేరే వాళ్ళు పరిచయం చేసేటప్పుడు కూడా మా అమ్మాయి అండి, మా ఇంటి పాప అండి. అంటే మా కుటుంబంలో చూసాం, అత్తగారు మా ఆనంద్ కుమారి గారు, మా అమ్మగారికి హెప్సిబా, వాళ్ళు చాలా కొన్నిసార్లు వాళ్ళిద్దరు ఒక పార్టీ అయిపోయి నన్ను సైడ్ చేస్తూ ఉంటారు. అంటే ఎందుకు చెప్తున్నా, అంత ఇంపార్టెంట్, యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ అత్త కోడలు. ఇక్కడ ఒక అత్తగారు ఉన్నారు, ఒక కోడలు ఉంది, అంటున్నారు నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వెళ్తాను, నువ్వు ఎక్కడ నివసిస్తావో అక్కడ నివసిస్తాను. ఫ్యామిలీలో గుర్తుపెట్టుకోండి, ఒకవేళ డాడీ మమ్మీతో కానీ ఒకవేళ అన్నదమ్ములతో కానీ సమాధానం లేకపోతే సమాధాన పడాల్సిన అవసరం. 2 వారాలు దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఊరికేనా? ఇది సరిగ్గా లేదనే, మన కుటుంబాల్లో ముందు సరిగ్గా ఐక్యత లేదని, సమాధానం లేదని, ముందు అది మాట్లాడండి. ఓ బైబిల్ నేర్చుకోవడం ఎందుకు మీకు, తర్వాత నేర్చుకోవచ్చు మీరు బైబిల్, ముందు బేసిక్స్ నేర్చుకోండి అని దేవుడు మనందరినీ, నాతో సహా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకని కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మళ్ళీ కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో జాలి గల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునండి. చాలా చాలా కష్టం ఫ్యామిలీలో మాట అందరం ఒకే తాటిపై రావడం చాలా కష్టం. బట్ స్టిల్ ఇక్కడ అంటున్నాడు, మీరు వినయంగా ఉండండి, జాలి గల మనసు చూపించండి, సాత్వికాన్ని కలిగి ఉండండి, దీర్ఘశాంతాన్ని మీరు ధరించుకోండి. 13వ వచనంలో చూడండి, అన్నాడు ఎవడైనా మీకు హాని చేస్తే ఒకనినొకడు సహించుచు, ఒకనినొకడు క్షమించుడి. ఫ్యామిలీలో ఐక్యత రావాలంటే క్షమించుకోవాలి. ఒకవేళ నేను పోయిన వారం చెప్పాను, ఒకవేళ ఫ్యామిలీలో మీరు ఎవరితో అయినా మాట్లాడకపోతే, సరిగ్గా సమాధానం లేకపోతే మీరు వెళ్ళి క్షమాపణ అడగండి అని చెప్పాను. ఎంతమంది చేశారు? చర్చిలో అందరి ముందు ఏం చూపిస్తారా చేతులు? కనీసం మీ హృదయాలను పరిశీలించుకోండి చాలు, బహిరంగంగా ఏం చూపించవసరంలా, చెప్పవసరం, ఊరికే అడుగుతున్నాను. చాలా అత్యవసరం, ఇంటికి వెళ్ళి వెంటనే ముందు సమాధాన పడండి. ఉపవాస ప్రార్థనలు ఏడుస్తూ చేసినా, వాక్యాలు చదివినా, పాటలు పాడినా దేవుడు అస్సలు యాక్సెప్ట్ చేయడు. ముందు ఫస్ట్ కోరుకునేది ఏంటంటే విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఒకవేళ ఇక్కడ ఉన్న హాస్టల్ స్టూడెంట్స్ కూడా ఒకవేళ డాడీ మమ్మీతో సమాధానం లేకుండా వచ్చేసారేమో, ఇక్కడ ఉన్నారేమో, సరిగ్గా మాటలు లేవేమో, వెంటనే ఇమీడియట్గా ఫోన్ చేసి, డాడీ ఈ విషయంలో నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు. ఇక్కడ అదే, క్షమాపణని మీరు ధరించుకోండి అంటున్నాడు. అంతమాత్రమే, కొంచెం కిందకు రండి 15వ వచనం చూడండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయముల్లో ఏలుచుండనీయుడి. ఫ్యామిలీలో చాలా అత్యవసరమైంది ఏంటంటే రికన్సిలియేషన్, లేకపోతే పీస్, లేకపోతే యూనిటీ, ఇవన్నీ చాలా అవసరం. రూతు కుటుంబంలో అదే చూస్తున్నాం. పేజ్ తిప్పండి, రూతు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో 5వ లైన్, నేను మహులోను భార్య అయిన రూతును మోయాబీయురాలని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. కుటుంబం అంతా ఐక్యతగా ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ అదే కారణం, రూతు, నయోమి బాగా స్ట్రాంగ్ బాండ్, అత్త కోడళ్ళు తల్లి కూతురులాగా ఉన్నారు. తల్లి కూతురులు కూడా ఈరోజు సరిగ్గా ఉండట్లేదు, అది వేరే విషయం. తల్లి కూతుర్లు కూడా గొడవలు అవుతున్నాయి ఈ రోజుల్లో, చాలా భయంకరంగా ఉంది పరిస్థితి, అంతా మారిపోయింది. ఇదివరకు మా అమ్మ మా అమ్మాయి చెప్పుకునేవాళ్ళు, ఈ రోజుల్లో చాలా మరి హాట్గా ఉన్నాయి కుటుంబాలు. ఇక్కడ అత్తగారు కోడళ్ళు కలిసి ఉన్నారు, కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఒక బోయజు అనే ఒక రిచ్ మ్యాన్, ల్యాండ్ లార్డ్, బాగా పొలాలు ఉన్నాయి, ఆ వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి రూతుకి దేవుడు పెండ్లి చేశాడు. 11వ వచనం చూడండి, 3వ లైన్, నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇస్రాయేల్ వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలినదిగాను, లేయాను పోలినదిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై, బెత్లహేంలో నీవు ఖ్యాతి నొందుదువుగాక. ఒక విడోని అంటే భర్త లేని స్త్రీని దేవుడు ఐక్యతతో ఉంటే, సమాధానంతో ఉంటే దేవుడు కుటుంబాన్ని ఎలా కట్టాడో చూడండి.
కుటుంబంలో చాలా అత్యవసరమైంది, ఇమీడియట్ ఎమర్జెన్సీ ఏంటంటే ఐక్యత సమాధానం. మన కుటుంబాలన్నింటిలో చాలా అత్యవసరమైనది హౌస్ ఆఫ్ యూనిటీ అండ్ పీస్. కొంచెం ముందుకెళ్ళిపోదాం. రెండవది, చాలా త్వరగా మనం ముందుకెళ్దాం. రెండవది అంటే లేకపోతే ఏడవది చూడండి, సామెతలు 14వ అధ్యాయము 1వచనం. సామెతలు 14వ అధ్యాయము 1వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మనం మాట్లాడే అంశం అంతా ఒకటే. ఏంటి అంశము? దైవికమైన క్రైస్తవ కుటుంబం, బిల్డింగ్ ఏ గాడ్లీ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఇక్కడ అన్నాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. రెండవది, ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే హౌస్ ఆఫ్ విజ్డమ్, హౌస్ ఆఫ్ విజ్డమ్. రెండవది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, జ్ఞానముతో దైవిక కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆవేశపడిపోతూ ఉంటాం కొన్నిసార్లు, టేబుల్ దగ్గర అందరూ కూర్చుంటాం చక్కగా భోజనం చేయాలని, చాలా హ్యాపీగా కూర్చుంటాం, కానీ ఎక్కడో ఏదో తేడా వస్తుంది. ఏంటి అసలు ఇట్లా ఉంది, కూర ఎలా ఉంది, ఏంటి ఈ కారం, ఏంటి ఉప్పు లేదు అంటే మనకి ఎంత కోపం వచ్చేస్తుంది. అక్కడే పెద్ద యుద్ధం అయిపోద్ది, ప్లేట్లు ఇసిరేస్తాం, మాట్లాడుకోం, అలుగుతాం, వేరే రూమ్లోకి వెళ్ళిపోతాం. అంటే ఒక ఇక్కడ చాలా ఇంపార్టెంట్, జ్ఞానం ఈజ్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ కట్టబడాలి అంటే ఈ రోజుల్లో ఫ్యామిలీస్ బాగా రూయిన్ అయిపోతున్నాయి. యూనిటీ ఉన్నట్లా, సమాధానం ఉన్నట్లా, కారణం ఏంటంటే జ్ఞానంతో కట్టుకోవాలి. ఇక్కడ అన్నాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు తన ఇల్లు ఓడబెరుకును. మూఢత్వము, అహంకారం, మూర్ఖత్వం అంటే ఫ్యామిలీ రూయిన్ అయిపోతుంది. ఫ్యామిలీలో వెరీ ఇంపార్టెంట్, జ్ఞానం కలిగి కట్టుకోవాలి. జ్ఞానం ఇక్కడ సామెతల గ్రంథం అంతా జ్ఞానంతో నిండిన మాటలు. ఒకసారి చూడండి 31వ అధ్యాయానికి వెళ్దాం. జ్ఞానవంతురాలు ఏం చేయాలో, జ్ఞానముతో దైవిక కుటుంబాన్ని కట్టుకోవాలి. ఎస్పెషల్లీ భార్య పాత్ర చాలా కీలకం, ఏ ఫ్యామిలీలో అయినా స్త్రీ పాత్ర చాలా కీలకం. 31వ అధ్యాయము 10వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యం. భార్య దొరికిన వానికి మేలు దొరికింది నిజంగా, 18:22 అంటాడు. అందుకని ఒక పాస్టర్ గారు అన్నారంట, భార్య దొరికిన వానికి తేలు దొరికింది. తేలు కాదు అంటే భార్య అంటే కొంతమంది తేలులా చూస్తారంటే పెద్ద కుట్టేస్తుంది గయ్యాలి గడుసు. భార్య దొరికిన వాని బైబిల్ ఏం చెప్తుందంటే మేలు దొరికింది. నీకు ఎక్కడ బంగారం కాదు, లక్షలు కాదు, ఏం కాదు, మేలు. నేను కూడా ఎప్పుడు చెప్తాను, చాలాసార్లు పబ్లిక్గా చెప్తాను, 2012లో నాకు ఒక మేలు దొరికింది. అది ఎవరంటే నా భార్య హెప్సిబా. ప్రైజ్ ద లార్డ్. నేను చాలా గర్వంగా చెప్తాను దేవుని సన్నిధిలో. మేలు, గుణవతి అయిన భార్య దొరకట అరుదు. అందరికీ భార్యలు ఉంటారు కానీ గుణవతి అయిన భార్య దొరకటం అదు అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యం. ముత్యం అంటే ఇంగ్లీష్లో ఏమంటాం, పర్ల్. ప్రెషియస్ దాన్ పర్ల్, ఫార్ ప్రెషియస్ దాన్ పర్ల్ అంటాడు. డబుల్ అడ్జెక్టివ్ యూస్ చేశాడు. చాలా ప్రెషియస్. పర్ల్ అంటే ఏంటి, మనకి గోల్డే చాలా కష్టం, డైమండ్స్, పర్ల్ చాలా విలువైంది. దానికంటే విలువైనది, అమూల్యమైనది ఎవరంటే గుణవతి అయిన భార్య. సో ఫ్యామిలీలో ఎస్పెషలీ భార్య గుణవతి అయిన భార్యగా ఉండాలి, జ్ఞానంతో కట్టుకోవాలి. నేను నా ఫ్యామిలీలో నేను లాస్ట్ వీక్ కూడా అదే చెప్పాను. నా కుటుంబం గురించి నాకు తెలుసు కాబట్టి నా కుటుంబం గురించి నేను మాట్లాడుతాను. పెద్దగా మీ కుటుంబాన్ని చెప్పుకుంటున్నారు ఏంటని అనుకోవద్దు. కుటుంబంలో జరిగిన వేరే విషయాలు ఏం చెప్పట్లేదే, మంచి విషయాలే చెప్తున్నాను. నేను చాలా అదే ఫీల్ అవుతాను. నా ఫ్యామిలీ కట్టబట్టడానికి గల కారణం ఏంటంటే నేను ఒకవైపు 50%, ఇంకోవైపు నా భార్య 50%, రెండు కలిసినాయి కాబట్టి ఈ కుటుంబాన్ని దేవుడు చక్కగా దైవికమైన క్రైస్తవ కుటుంబంగా దేవుడు ఉంచాడేమో. చాలాసార్లు నేను బిజీలో ఉంటాను మినిస్ట్రీలో, పిల్లల్ని చూసుకొని, ఇల్లు చూసుకొని, పరిచర్యను మేనేజ్ చేసుకునే జ్ఞానాన్ని దేవుడు నా భార్యకు దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. హస్బెండ్ పనుల్లో ఉన్న, ఉద్యోగ ప్రయత్నాల్లో, ఉద్యోగ పనుల్లో అటు ఇటు వెళ్ళిపోయిన, ఎస్పెషల్లీ వైఫ్, పిల్లల్ని ఇంపాక్ట్ చేసేది ఎవరంటే భార్య, పిల్లల్ని ఇంపాక్ట్ చేసేది ఎవరంటే తల్లి, మదర్ రోల్. డాడీని పెద్దగా చూడరు, మదర్ని చూస్తారు. మదర్ ప్రేమ, మదర్ ప్రార్థన, మదర్ దేవునిలో ఎలా ఉంటుంది, అమ్మ పాటలు పాడుతుందా, ప్రార్థన చేస్తుందా, అమ్మ ఎలా ఉంటుంది, అమ్మ నడవడికి ఎలా ఉంది, అమ్మ నాన్నతో ఎలా ఉంటుంది, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. చూడండి ఎంత జ్ఞానము. 31వ అధ్యాయము 25వ 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. ఊరికే ఏది పడితే అది మాట్లాడదు. జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలంటే చాలా లిమిటెడ్గా మాట్లాడాలి. కొంతమంది ఎక్కువ మాట్లాడేస్తుంటారు. జ్ఞానము కలిగి
ఒక్క మాట మనం వేసి పారేసినా మళ్ళీ తీసుకు వెనక్కి తీసుకోలేం. డబ్బులైనా పోయినా మనం సంపాదించుకోవచ్చు, కానీ మాట మనం జారితే మళ్ళీ వెనక్కి. జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది, కృపగల ఉపదేశమని ఆమె బోధిస్తుంది కుటుంబానికి, పిల్లలకి. ఇదిగో ఇలా ఉండాలి, దేవుణ్ణి ఇలా ఉండు, ఇదిగో ఇది చెడ్డది, ఇలా చేయొద్దు, నానా ఇలా ఉండు అని అమ్మ జ్ఞానముతో తన ఇల్లును కట్టుకోవాలి, తన భార్యగా తన ఇల్లును కట్టుకోవాలి అన్నట్టు. చూడండి 27వ వచనంలో, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టి పని చేయకుండా ఆమె భోజనం చేయాలి. జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుందంటే అనుక్షణము ఇంటిని కంటూ కనిపెట్టుకుంటూ ఉంటుంది. పిల్లలు ఎలా ఉన్నారు, భర్త ఎలా ఉన్నాడు, కుటుంబం ఎలా ఉంది. జ్ఞానంతో ఎస్పెషల్లీ వైఫ్గా ఉన్నవారందరూ, స్త్రీలుగా ఉన్నవారు ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి. 28వ వచనం అంటున్నాడు, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా నేను ఎప్పటికీ మా అమ్మగారిని నేను జ్ఞాపకం చేసుకుంటాను. ముగ్గురు చిన్నపిల్లలం, అప్పుడు ఒకే స్కూటర్ ఉండేది, ఎల్ఎంఎల్ వెస్పా అని ఆ రోజుల్లో బందర్లో డొక్కు స్కూటర్ ఒకటి ఉండేది. పొద్దున్నే 3 గంటలు మమ్మల్ని లేపేసి ఒక బకెట్ తీసుకొని బకెట్లో ముంచేసి పడేయడు. ముగ్గురం కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లేపేసి ముగ్గురికి తుడి చేసేసి పొద్దున్నే 4 గంటలకల్లా ఎక్కడ మీటింగ్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. పల్లెటూర్లు, కొన్ని వందల వేల పల్లెటూర్లు. నాన్నగారు 10,000 వరకు గ్రామాలు ఆయన వెళ్ళారు. మేము చిన్నపిల్లలం కదా, ఇప్పుడు మా కెవిన్ యాలన్ ఎలా తీసుకొచ్చేస్తాం ఎక్కడికి వెళ్ళినా. ఇంకా చిన్నపిల్లలం అంటే జాయ్ కంటే చిన్నవాళ్ళం. మమ్మల్ని ముంచేసి అట్లా లేపి పొద్దున్నే అందరినీ అంటే ప్రార్థన చేయటం, మోకరించటం, పొద్దున్నే ఎక్కడ ఉన్నా మీటింగ్లో ఉండటం, రాత్రి 11 అయినా 12 అయినా ప్రార్థన, దేవుడు, దేవుని భయం. పాస్టర్ గారు, అయ్యగారు కనిపిస్తే ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. ఈ రోజుల్లో అసలు లేదు. కనిపిస్తుందా మీకేమన్నా? చూస్తున్నా హీ అని అవుతున్నారు. పాస్టర్ గారు అంటే దేవుని సేవకుడు, దేవుని ప్రతినిధి. వందనాలు చెప్పలేరా చేతులు జోడించి? ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. పిల్లలు నేర్పించాలి ఇప్పటి నుంచే. పిల్లలు హాయ్ చెప్పినానా హైఫై ఇవ్వు, హైఫైలు గీఫైలు ఎందుకు? దేవుని సేవకులు, పాస్టర్ గారు, పాస్టర్ గారు ఎవరైనా, జాన్ విజయ్ కుమార్ గారే కాదు, ఎవరు, ఏ పాస్టర్ గారు, దైవ సేవకుడు, దేవుని ప్రతినిధి, దేవుడు పంపించిన దూత మీ ఇంటికి వచ్చినప్పుడు పాస్టర్ గారు 2 చేతులతో ప్రైజ్ లాడ్ చెప్పండి. నీ ఈగో ఏం పోదు, ఈగో అహంకారం పక్కన పెట్టాలి. దేవుని సేవకుడిని గౌరవించాలి, 2 చేతులు నేర్పించాలి. చాలామంది పిల్లలకి ఈ రోజుల్లో కనిపించట్లా. నా పిల్లలు నేను కొడతాను ఒకవేళ దేవుని సేవకులకి సరిగ్గా నువ్వు ఆనర్ చేయకపోతే. నేర్పించాలి. దేవుని సేవకుడు పెద్దల్ని గౌరవించటం, పెద్దల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో పిల్లలు. జ్ఞానముతో ఇల్లును కట్టుకోవాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఒకసారి 1 పేతురు వెళ్దాం, చాలా ఇంపార్టెంట్. స్త్రీలు ఎస్పెషల్లీ, అంటే బైబిల్ చెప్తుంది కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కట్టుకోవాల్సిన బాధ్యత మీది. ఆయన ఏం చూసుకోడండి, ఆయన పట్టించుకోడండి. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత కుటుంబాన్ని కట్టుకునే విషయంలో. 1 పేతురు 3వ అధ్యాయము 1వ వచనం చూడండి, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలన వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. చాలు, నా భర్త నా మాట వినండి, పట్టించుకోడండి, అస్సలు లెక్క చేయడండి, కొడతా ఉంటాడండి. ఇక్కడ అంటున్నాడు నీ నడవడిక ద్వారా నువ్వు ఏం వాక్యం ఏం చెప్పవసరలా, ఇంట్లో ఓ ప్రసంగాలు చేయవసరలా, బోధొద్దు. సాక్ష్యం వెరీ ఇంపార్టెంట్. జ్ఞానంతో కట్టుకోవడం. లాస్ట్ వీక్ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసాను. పాస్టర్ గారు ఇంటికి వచ్చారు చెప్పాను, గుర్తుందా? గృహదర్శనానికి వచ్చారు, ఆయన చర్చికి రావట్లేదు, ఆవిడే చర్చికి వెళ్తుంది. నెక్స్ట్ వీక్ ఆయనకు ఆకలేసింది, పచ్చడి దింపుకుంది, జాడీ పగిలిపోయి పచ్చడి నేలపాలయ్యింది. వెంటనే ఏం చేసింది ఆవిడ, చీపురు తీసుకొచ్చి మొత్తం ఊడుస్తుంది. ఊడుస్తుంటే ఈమె నా భార్యనా వేరే వాళ్ళ? వెంటనే ఒకటి చేశాడు, నెక్స్ట్ వీక్ నుంచి చర్చికి వెళ్ళడం ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమె ఏమైనా ప్రసంగం చేసిందా? ఏం చేయలా. దేవుని ప్రేమ చూపించింది, జ్ఞానాన్ని కలిగి కుటుంబాన్ని కట్టుకోవడం. వాకింగ్ కంటే ఇంపార్టెంట్ సాక్ష్యం, ప్రవర్తన. ఇక్కడ అన్నాడు, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి, వారిలో ఎవరైనా వాక్యం వినకపోతే, అవిధేయులైతే భయముతో కూడిన మీ ప్రవర్తన చూసి వాక్యం అవసరంలా, వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. జ్ఞానంతో నడుచుకోవడం అంటే ఇది కాదు అంటున్నాడు 3వ వచనంలో. జడలు అల్లుకోవటం, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రాలు ధరించుకోవటం, వెలుపటి అలంకారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఇవన్నీ మంచిదే, అందంగా ఉండటం, నీట్గా ఉండాలి. మురికొల్లాగా ఉంటామా? స్నానం చేయకుండా నీట్గా పౌడర్ రాసుకో, మురిగ్గా ఉండమని బైబిల్ ఎప్పుడు చెప్పలేం. నీట్గా ఉండాలి, కానీ
దీనికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. చర్చికి రావాలంటే 1 అవర్ మేకప్ అంటే ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం?